హలో బేబీ, యు డిస్టర్బింగ్ మై స్లీప్. మనం కలుద్దామా? ఆఫీస్ లో చాలా పని ఉంది నాకు. కానీ ఇవాళ సండే కదా. నాలా కష్టపడి పనిచేసే కార్మికులకి సండేనా ఒకటే మండేనా ఒకటే. అచ్చా, మే తో సోచ్ రీ థీ కి మేరే ఘర్ మే ఆజ్ కోయీ నహీ హై తో హమ్ షాయద్ మిల్ సక్తే హై. ఎంత బాగా చెప్పావు, తెలుగులో చెప్పు. మా ఇంట్లో ఎవరు లేరు, నువ్వు వస్తావేమో అని. దీని హోమ్ టూర్ చేయాల్సిందే. నేనొస్తా నేనొస్తా. కానీ నీకు ఏదో పని ఉంది కదా, నువ్వు నీ పని చూసుకో. ఏహా, పని లేదేం లేదు, నా పని పక్కన పెట్టి నేనొస్తా, మన పనిలో ఉందాం. హే యు నాటీ. హే యు క్యూటీ, ఐఎమ్ కమింగ్ ఆన్ మై స్కూటీ. ఇవాళ 1000 క్యాలరీస్ అయినా బర్న్ చేయాల్సిందే. ఈ దుప్పటి తీస్తా, దాని దుప్పట్లో దూరుతా, బ్యాలెన్స్ చూపెట్టాల్సిందే. బేబీ, నేను ఒక విషయం అడుగుతా, నిజం చెప్తావా? హే, ఎప్పుడైనా నిజం చెప్పానా? అడుగు, అబద్ధం చెప్తా. అదే, నిజం చెప్తా అంటున్నా. మా ఫ్రెండ్ మేఘ్నా బాగుంటుందా, నేను బాగుంటానా? నువ్వు నిజం చెప్పన్నా కాబట్టి చెప్తున్నా. మీ ఇద్దరు బాగారు, నీ ఫ్రెండ్ సౌమ్య బాగుంటుంది. జస్ట్ కిడ్డింగ్ మ్యాన్. ఓ, పెళ్ళికేసుకున్నావు కదా ఉమెన్. సరే, నాకు ఒక ప్రామిస్ చేయి. ఆ ప్రామిస్? నేనున్నంత వరకు నువ్వు నన్నే ఇష్టపడాలి. అంటే నువ్వు చచ్చిపోయినాక ఇంకొక దాని జింగిచకు. నేను చచ్చిపోయాక ఎవరినైనా ఇష్టపడ్డావు అనుకో, దయ్యమై వచ్చి నిన్ను చంపుతావు. బేబీ బేబీ బేబీ, నువ్వు చచ్చిపోయాక ఒంటరితనం తట్టుకోలేక ఇంకో అమ్మాయిని ఇష్టపడిన, ప్రేమించిన, పడేసిన, దానికోసం చైన్లు అమ్మిన, ఉంగరాలు అమ్మిన, పత్తి వ్యాపారం చేసిన, ఇప్పుడు పనిగాని చెకెళ్తున్నా. విష్ మీ గుడ్ లక్ బేబీ. అసలుకే చాలా గ్యాప్ వచ్చింది. I'm fast, but you're faster. ఎందుకంత తొందర, లోపలికి వస్తున్నాగా? తొందర నయ్యే, ఇరుగు పురుగు వాళ్ళు చూస్తే. అది పురుగో గబ్బిలమో కాదు, ఇరుగు పొరుగు. ఆ సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇట్లా ఎవరు లేరు, నన్ను రమ్మన్నావు, ఏంటి సంగతి? నీకు కూడా గ్యాప్ వచ్చిందా చెప్పు. ఏహే, ఆపుతావా? తల తిరుగుతుంది నాకు. నీకు తల తిరుగుతుందేమో, నాకు లోపల ఇంకేదో తిరుగుతుంది. వీడేంటి మీద మీదకు వస్తున్నాడు, వీడిని డైవర్ట్ చేద్దాం. బేబీ, నువ్వు హిందీ ఎప్పుడు నేర్చుకుంటావు? నువ్వు తెలుగు నేర్చుకున్నప్పుడు. అయినా ఇప్పుడు లాంగ్వేజ్ గురించి పక్కన పెట్టి మన ఏజ్లో చేసే పనులు చేద్దామా? కోడి నమ్మద దేవుడా. अरे बेबी, क्या हुआ? तुम ठीक हो ना? क्या हुआ बेबी, आर यू फाइन? सोडा है मैंना तागुता वा? इशाव की सोडा तागदु, राधा गल सिंदे. आर यू ओके बेबी? नहा, नू दैयल नमुता वा? ये दयम क्या होता है? दीन क्या ला चप्पली? हाँ, कांचना 1 2 3, चंद्र में कलाका कलाका. गॉट इट? क्या बात कर रहे हो? दिल ऐसा अंतर है, बाता बूता लेपता. बूत? हाँ, बूत बूत बूत. इस जमाने में भूत पे कौन विश्वास करता है? నాకు దయ్యాలంటే భయం అనుకున్నావా? అబ్బే, నాకు భయమే లేదు. ఒకవేళ దయ్యం కనపడినా అది భ్రమ అనుకోవాలి, అంతేగా. ఏహా, అర్థమైనట్టు తలకాయ పో. బేబీ, చలో బెడ్రూమ్ మే చల్తే. నువ్వు బెడ్రూమ్కి వెళ్ళు, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తా. ఇది రణరంగం, ఇది చదరంగం, జరగాల్సిందే విధ్వంసం. ఏంటి బట్టలు విప్పుతున్నావు? ఎలా చేయాలి? ఓ, నువ్వే పెసావా? అది అయిపోయాయి. ఇంటికి రమ్మన్నావు? నేనైతే నార్మల్ గా రమ్మన్నా. మరి బెడ్రూమ్ లోకి ఎందుకు రమ్మన్నావు? ఒకసారి అటు చూడు. ఇదేంటి ఇలా ఉంది, నాకంటే ముందు ఎవడన్నా వచ్చాడా? చిచి, అయిందిలే. బెడ్ బాగుంది, దొల్లడానికి ఏమాత్రం ఉండాలి. చాలా అంటైడిగా ఉంది కదా. యా, చాలా దరిద్రంగా ఉంది. అయితే నువ్వు క్లీన్ చేయి. ఓ, నాకు అర్థమైంది, ఇల్లు క్లీన్గా ఉంటే నీకు ఉత్తరిగిరిగిల్లేలే. ఇప్పుడు చూ నా పంతనం ఏంటో చూపిస్తా. తీసుకో, దాచుకో, ఏమైనా చేసుకో, ఇక మొదలడదామా? ఏంటి మొదలు పెట్టేది?
ఇప్పుడు వెసల్స్ క్లీన్ చేయాలి, నా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి, నా క్లోత్స్ వాష్ చేయాలి, నా బండి సర్వీసింగ్ కి తీసుకొని వెళ్ళాలి. దిస్ ఇస్ సీరియస్. ఆ తర్వాత ఆలోచిద్దాం. తప్పదా? తప్పదు. అబ్బా, ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ ఉంటుంది. ఏహా, నేను బానే ఉన్నా, నేను పిలవడానికి ట్రై చేస్తున్నా. వాటర్ అడిగింది నాకు. సావు దుబ్బుతుంది. సరే, సేవ చేద్దాం. ఈ ఒక్కసారికి బ్యాక్ ఫ్లిప్ గెలుపే, తెరిచాడు ఫ్రిడ్జ్ తలుపే. ఏంటి కూలింగ్ తక్కువ ఉంది? మూసాడు ఫ్రిడ్జ్ తలుపే. సంథింగ్ ఈస్ ఫిష్ కర్రీ. ఓకే ఓకే ఓకే, ఇంట్లో ఎవడో చచ్చిపోయిండొచ్చు, అది దెయ్యం ఇంట్లో తిరుగుతుండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ప్రతి దెయ్యం నా ఎక్స్జిఎఫ్ అవ్వాల్సిన అవసరం లేదుగా. చూడు మిస్టర్ దెయ్యం, నువ్వెవరైనా కావచ్చు, నేను వెనక్కి తిరుగుతా, తాకమని నా ముఖంలో ముఖం పెట్టి భయపడ్డాలు, ఇవన్నీ నా దగ్గర నడవవు. ఇవన్నీ ఆర్జీవి సినిమాలో ఎప్పుడో చూసేసా. ఏ బుస్కావ్, ఏ బుస్కావ్. మనం వార్నింగ్ ఇస్తే దెయ్యాన్ని కూడా లీటర్ పడాల్సిందే. జై బాలయ్య, క్యాచ్ ద బాటిల్. బిస్లరీ వాటర్. ఇప్పుడు దీన్ని ఎలా చెయ్యాలి, అదే ఎలా కన్విన్స్ చెయ్యాలి? సరే, గోకుదాం. బేబీ, నీ బెడ్రూమ్ క్లీన్ చేశా, నీ ఇల్లు క్లీన్ చేశా, అంట్లు దోమ, బట్టలు ఉతికా, నీ బండి సర్వీసింగ్ ఇచ్చా, ఇన్ని పనులు చేశా కదా, మరి మన పని ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఏంటి పని పని అంటున్నావు పొద్దున్నుంచి? నాకు ఆకలి అవుతుంది, కింద నుంచి స్నాక్స్ తీసుకుని రాపో. అన్నీ ఒకేసారి చెప్పొచ్చుగా, ఇదేంటి పవర్ పోయింది, కిందకి ఎలా వెళ్ళాలి? ఫోన్లో ఫ్లాష్ వేసుకుని వెళ్ళు. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి డెడ్ అయింది, నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ కిందే ఉంది, వచ్చేటప్పుడు తీసుకుని రా. ఇందువరకు ఎలా వెళ్ళాలి? తింగరముండా, ఎల్కేజీ ఫెయిల్ అయినావా? క్యాండిల్ లైట్ చేసుకో. క్యాండిల్ హ్యాండిల్ చేయడం ఇదే ఫస్ట్ టైం, బట్ స్టిల్ ధైర్యంగా ఒక అడుగు ముందుకేద్దాం. దీనమ్మా, ఇట్స్ ఎ బొమ్మ. అసలు ఎక్కడున్నాను? బాత్రూమ్ లాగా ఏమైనా వచ్చానా? బేబీ, ఏమైంది బేబీ? ఆర్ యు ఫైన్? బేబీ నువ్వా? సారీ, నేను ఇంకా అదనుకున్నా. అదెవరు? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. చచ్చిపోయి దయమే వచ్చింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండా? నేనే నీ ఫస్ట్ లవ్ అన్నావు. నువ్వు నా ఫస్ట్ లవ్వే, అది నా గర్ల్ ఫ్రెండ్. అదేంటి దయ్యం అంటుంటే పట్టించుకోవేంటి? దయ్యమ్మా, నాకెవరు కనపడట్లేదు. ఏది ఇది, ఎక్కడ దాక్కుంది? అదిగో అక్కడుంది, మెరుగుడ్లు వేసుకొని చూస్తుంది. అక్కడ ఎవరు లేరు. దీనమ్మమ్మ, ఓపెన్ యువర్ ఐస్, ఫోకస్ ద టార్గెట్. కనిపించిందా? దీని కళ్ళు కాకులు మింగినట్టున్నాయి. కంగారు పడు, నేను దాన్ని కనిపించను, నీకు మాత్రమే కనిపిస్తాను. చీ దీనమ్మ, నా బతుకు ఇదొకటి, నేను వచ్చిన పని తప్ప అన్ని జరుగుతున్నాయి. రే, నీతో కొంచెం మాట్లాడాలి, అలా మాడిపోయి కదా. ఏం దబాయిస్తున్నావు, నువ్వు చెప్తే నేను వినాలా? సర్లే కూర్చో, నేను పైన వెయిట్ చేస్తా. ఇస్కో క్యా దిఖ్ రహా హై భాయ్? పైకి రమ్మనింది, నన్ను దోషం చంపేస్తుందా లేదా అదే దూకి చచ్చిపోద్దా? ఛీ, అది ఆల్రెడీ చచ్చింది కదా. రారా లంబడి కొడక, ఎందున్నావు, పైకి ఎలా వచ్చావు? సారీ, దెయ్యం కదా, మెట్లు అవసరం లేదు. హ్యాపీగా ఉన్న నా లైఫ్లోకి మళ్ళీ ఎందుకు వచ్చావే? నువ్వు నన్ను మోసం చేసావు. ఇదేంటి దగ్గరకు వస్తుంది, లిప్లాక్ ఇస్తుందా? ఇస్తే బాగున్నా.
ఈ రోజు రాత్రి నిన్ను నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇద్దరిని చంపేస్తా. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో, దానేమీ చేయొద్దు. ఎందుకంటే నేనే ఇంకా ఏం చేయలేదు కాబట్టి. ముందు దాని చావుతోనే మొదలు పెడతా. ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే